మహాత్మ జీసస్ మహాబోధ నాడు సూర్యోదయానికి ముందుగానే జీసస్ తన పన్నెండు మంది శిష్యులను సముద్ర తీరంలోని ఒక పర్వతం పైకి తీసుకువెళ్ళాడు అక్కడ వారికి రహస్యంగా బోధించాడు ముందుగా ధ్యాన మహిమను చెప్పాడు ధ్యానం అంటే మన ఆత్మను భగవంతునిలో లీనం చేయడం ధ్యానం చేసేటప్పుడు మోసం పనికిరాదు వ్యామోహం ఉండకూడదు నిర్మోహత్వం నిస్సంగత్వం అంటారు ఆ స్థితిని అహంభావం అతిశయం పనికిరావు దేవాలయాల్లో వేదికలెక్కి దేవుణ్ణి ప్రస్తుతిస్తారు పెద్ద పెద్ద మాటలతో స్థుతిస్తారు వినేవారి చెవులు చిల్లులు పడతాయి తప్ప దేవునికి విన్నపాలు వినిపించవు దేవుని వెతకవలసింది నిశ్శబ్దంలో సామాన్య జనాన్ని ఆకర్షించడానికే ఈ ప్రసంగాలు బోధనలు దేవుని స్థుతించడం అంటే దేవుని ప్రతినిధులమని చెప్పుకునే వారిని పోషించడం స్థుతించడం అందరూ తమని గొప్పగా భావించి గౌరవించాలని అర్చక స్వాముల ఆశ ధ్యాన లక్షణం అది కాదు ధ్యాన లక్ష్యం వేరు ధ్యానం అంటే ఆత్మలోకి నిశ్శబ్దంగా ప్రవేశించడం హృదయాన్ని నిష్కళంకం చేసుకోవడం మనస్సును శూన్యపరచుకోవడం అన్ని ద్వారాలు కిటికీలు మూసివేయాలి ఇంద్రియ చాపల్యాలను అణిచివేయాలి అప్పుడు ఏర్పడే శూన్యంలో శూన్యంగా మారిపోవాలి ధ్యానానికి మాటలు శబ్దాలు మంత్రాలు అవసరం లేదు ఏ మంత్రాన్ని ఏ దేవుని పేర పదే పదే స్మరించకూడదు ఉచ్చరించకూడదు అందుకు భిన్నంగా మన మత పెద్దలు పూజారులు ప్రవర్తిస్తున్నారు ఏది చేయకూడదో అదే చేస్తున్నారు పరందామ పరమాత్మ పరలోకంలో ఉన్న నీవు పవిత్రుడవు నీ ఉండే స్వర్గం వలె నేనున్న తావును స్వర్గంగా మార్చు తండ్రి అని మనసులో సంకల్పిస్తే చాలు ఈరోజు నాకు కావలసింది నాకు అనుగ్రహించు అని భావన చేస్తే చాలు అత్యాస పనికిరాదు ఇతరులు నాకు పడిన రుణాలను నేను మరిచిపోయేలా చేయి మన రుణాలన్నీ రద్దయిపోతాయి నేను వ్యసనాల బారిన పడకుండా రక్షించు నాలో అత్యాశలు కలగకుండా చెయ్యి ఉద్రేకాలు కలిగితే వాటిని నిగ్రహించే శక్తిని ప్రసాదించు వాటిని అధిగమించే బలాన్ని అనుగ్రహించు మీరు భగవంతునికి సాటి మనిషికి రుణగ్రస్తులు కాకుండా ఉంటే చట్టానికి భయపడవలసిన అవసరం లేదు నీవు సాటివారి రుణాలు పూర్తిగా చెల్లిస్తే భగవంతుడు నీ రుణాలను రద్దు చేస్తాడు నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని ప్రచారం చేసుకోవద్దు ప్రత్యుపకారం ఆశించి ఎవరికీ ఉపకారం చెయ్యకు ఉపకారం చేసి ఏదో మహా ఘనకార్యం చేసినట్టు పొంగిపోవద్దు ఉపవాసం చేస్తే దాని ఫలం ఆత్మకు చెందుతుంది ప్రార్థన వలె ఉపవాస దీక్ష ప్రశాంతంగా నిర్మలంగా ఆత్మపరంగా సాగాలి మీ ప్రార్థనను భగవంతుడు స్వీకరించకపోవడం అంటూ ఉండదు నిశ్శబ్దంలో భగవంతుడు సంచరిస్తుంటాడు ఆయన ఆశిష్యులు ఎప్పుడూ ఆత్మలకు అందుబాటులోనే ఉంటాయి ఆత్మవంచన మహాపాపం అది ఆత్మ ద్రోహం నీలో లేని గుణాలు ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం ప్రదర్శనకు పెట్టడం ఆత్మవంచన అది ఆత్మను కించపరచడం అవుతుంది ఒకరికి సహాయం చేసి దాన్ని మరొకరికి చెప్పకూడదు ప్రచారం వల్ల చేసిన సత్కార్య ఫలం నశిస్తుంది నీవు చేసే దానాలు ధర్మాలు ఈ ప్రపంచానికే పరిమితం అవి భగవంతుని ఖాతాలో పుణ్యకార్యాలుగా జమకావు కుడి చేయి చేసే దానాలు ఎడమ చేతికి తెలియకూడదు అంటే దానం అంత నిగూఢంగా జరగాలి గురు శిష్యులు పర్వతం పైన సమావేశమయ్యారు వారు మూల స్తంభాలు క్రీస్తు భావ ప్రచారకులు జీసస్ వారిని ఉద్బోధించాడు కొద్ది రోజుల్లో మీరు స్వతంత్రంగా ప్రచారం చేయాలి క్రీస్తు భావనా వాహిని మీ చేతుల్లో ఉంది ప్రజలకు అందచేయవలసింది మీరు ముందుగా యూదులకు తర్వాత ఇతరులకు క్రీస్తు సందేశం పంచండి ఎవరికి ఎవరిని బలవంతపట్టవద్దు బలవంతంగా మతం మార్పిడి పనికిరాదు ఎవరి విశ్వాసం వారిది ప్రేమ సహానుభూతి ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్ని మంచి మార్గంలోకి మళ్ళించి మంచిగా జీవించేటట్లు చేస్తే చాలు వారి జీవితాల్లో వెలుగు నింపండి వారికి దైవ సామ్రాజ్యం అందుబాటులో ఉందని నమ్మకం కలిగించండి ఎవరు ఆత్మశక్తిని గుర్తిస్తారో వారే విజేతలు ఆత్మబలం లేని వారు నెమ్మదిగా పయనిస్తారు హృదయం పవిత్రంగా ఉన్నవారు వెంటనే ప్రభువు అనుగ్రహం పొందుతారు తప్పు చేసిన వారు పశ్చాత్తాపంతో పరిశుద్ధులు కావచ్చు అన్నింటికీ విశ్వాసం ప్రధానం తన పట్ల విశ్వాసం ఉన్నవారిని భగవంతుడు తప్పక కరుణిస్తాడు లోకులు మిమ్మల్ని గర్హించినా చులకన చేసినా భయపడవద్దు దిగులు చెందవద్దు చెడ్డవారిని మంచి మార్గంలోకి మళ్లించడం పతితుల్ని బాధితుల్ని ఉద్ధరించడం మీ ప్రధాన లక్ష్యం అదే కర్తవ్యం లోకంలో సుఖభోగాలు కోరిన వారికి అవి మాత్రమే లభిస్తుంటాయి దుర్మార్గులు మీకు అపకారం చేయవచ్చు అందరితో మంచిగా ఉండండి తప్పు చేసిన వారికి తప్పు సరిచేసుకునే అవకాశం ఇవ్వాలి శత్రువుల పతనం మీ విజయం కాదు చెడును పరిహరించడమే మీ కర్తవ్యం అప్పుడే భగవంతుని సహాయం మీకు అందుతుంది సుఖభోగాలు దొరికే బాటల్లో ప్రమాదాలు జాస్తి అవరోధాలు ఎక్కువ అసూయలు ద్వేషాలు ఎక్కువ ఆ మార్గాల్లో అడుగడుగునా కాలుజారే ప్రమాదం ఉంది అత్యాశ కలవారు పతనోన్ముఖంగా పయనిస్తారు వారు సంపాదించేది తమది కాదని తెలుసుకోరు తమకు మిగలదని గ్రహించరు ఎవరు కూడబెట్టిన సంపద అయినా మరొకరు అనుభవించవలసిందే కుత్సితులు పెద్ద మనుషుల్లా కనిపిస్తారు వారి మనస్సులో విషం ఉంటుంది దుర్మార్గులు దొంగలు ఉంటారు వారికి వేరే శత్రువులు అవసరం లేదు వారి పాపాలే వారిని పతనం చేస్తాయి ఆత్మజ్ఞానం కలవారిని సత్యం చెప్పేవారిని ఎవరూ పట్టించుకోరు కృత్రిమ గురువుల్ని లోకం పొగుడుతుంది మోసపోతుంది మీరు సత్కార్య దీక్షతో భగవంతుని తరపున సత్యకేతనం క్రింద పనిచేయండి నిరాడంబరత్వం మీ సహజీ జీవన సహచరి నిర్మోహం నిర్మోహంగా జీవించండి ఏ స్థితి ఏ స్థితిలోనూ సహనం కోల్పోవద్దు వాటిని కోల్పోయినప్పుడు మీకు సమాజంలో విలువ ఉండదు కొండపైన కట్టిన భవనం కనిపించకుండా ఉండదు భవనం వెలుగులు దూరానికి కనిపిస్తాయి దీపాన్ని వెలిగించి ముసుగులో దాచకూడదు ఎత్తైన చోట పెడితే నలుదిక్కులకు వెలుగు ప్రసరిస్తుంది మీరు దేవుడు వెలిగించిన దీపాలు ధర్మాన్ని నలుదిశలా దిశలా ప్రవచించడానికి వచ్చినవారు పూర్వకాలంలోని మన మహర్షుల జ్ఞానం వృధా పోదు పరమాత్మ శాశ్వతం భగవత్ సంకల్పం నెరవేరి తీరుతుంది భగవంతుని శాసనం అనుల్లంఘనీయం దైవధిక్కారం నేరం మనిషి రుణాలు తీర్చే వరకు భగవంతుని సన్నిధికి చేరడు అసలు భగవంతుణ్ణి పట్టించుకోడు మన పూజారులు అర్చక స్వాములు మత పండితులు వారు రాసిపెట్టుకున్న నీతులు వల్లిస్తారు ధర్మాల్ని ప్రవచిస్తారు వారి సూత్రాల్ని ఆమోదించి తీరాలంటారు వారు బోధించే నీతులు వారే పాటించరు నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి కాదన్నట్లు ప్రవర్తిస్తారు అలాంటి వారెవరు భగవంతుణ్ణి చేరరు ఆత్మసామ్రాజ్యం ప్రవేశించడానికి మనిషికి కావలసింది మతం కాదు భగవంతుని పట్ల విశ్వాసం ఆత్మచైతన్యం చట్టం మనిషి నిత్యకృత్యాలను క్రమబద్ధం చేస్తుంది ఆత్మచైతన్యం అంతర్జగత్తులో వెలుగుబాటలు నిర్మిస్తుంది ఈ దశ సూత్రాలు కఠోర నియమాలు అవి శిలాక్షర సదృశాలు అవి డేవిడ్ ప్రవచనాలు కాల ప్రవాహంలో అవి చెరగని రాతలు అవి భగవంతుని ప్రజ్ఞకు ప్రతీకలు సృష్టి మొదటిది దివ్య సంకల్పం ప్రపంచం మొత్తం పరుచుకున్నది ఒకే శక్తి అదే మహా చైతన్యం యహో ప యహోవా పరమాత్మ యహోవా సందేశాలను మోసెస్ మన కోసం రాసిపెట్టాడు యహోవా అన్న మాటలు నేనే సర్వసృష్టికి కారకుడిని సర్వశక్తులు నావే నా ఆధీనంలోనివే నేను కానిది సృష్టిలో ఏదీ లేదు నా శక్తి అనేక రూపాలలో అనేక మార్గాలలో ప్రకటమవుతుంది వీటిని దైవిక శక్తులు అంటారు అఖండ శక్తులు శక్తులంటారు విభూతులంటారు అన్నీ నాలోనివే అన్నీ నేనే ఏ దేవుని ఆరాధించినా అన్ని ఆరాధనలు అవుతాయి ఆ విగ్రహాలు నా నీడలు నీడల్ని ఆరాధించి పూజలు చేసేవారు గోడలపై బొమ్మల్ని ఆరాధించినట్లవుతుంది అందరిలోనూ భగవంతుడు ఉంటాడు నన్ను మాత్రమే ఆరాధించాలి మనిషి అసంపూర్ణుడు అసంపూర్ణుడైన మనిషి ఎన్నటికీ సంపూర్ణైన సంపూర్ణుడైన భగవంతుణ్ణి చూడలేడు మనిషి తన శక్తితో భగవంతుణ్ణి తెలుసుకోవడం దుర్లభం మనుషులు రాళ్లతో చెక్కలతో మట్టితో విగ్రహాలు చేస్తారు అవి నీడల రూపాలు నీడల ప్రతిరూపాలకు దేవాలయాలు కడతారు పూజిస్తారు చివరకు వారు నీడల్లాగానే మిగిలిపోతారు దేవుని పేర రూపాలు విగ్రహాలు తయారు చేయవద్దు వాటి ద్వారా మనిషి సాధించేది ఏమీ ఉండదు భగవంతుడంటే చైతన్యం మనిషి ఆత్మ చైతన్యం చెంది భగవత్ చైతన్యాన్ని ఉపాసించాలి ఆరాధించాలి దేవుని పేరు పైకి ఉచ్చరించకూడదు ప్రాణస్పందన మాత్రమే పూర్ణ ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది మనిషి అహంకారంతో భగవంతుడు తనకు తెలిసినట్లే ప్రవర్తిస్తాడు భగవంతుడిని చేరడం చాలా సులభం అని నమ్మిస్తారు సృష్టి మొదటిది దివ్య సంకల్పం ప్రపంచం మొత్తం పరుచుకున్నది ఒకే శక్తి అదే చైతన్యం యహోవా పరమాత్మ యహోవా సందేశాలను మోసెస్ మన కోసం రాసిపెట్టాడు యహోవా అన్న మాటలు నేనే సర్వ సృష్టికి కారకుడిని సర్వశక్తులు నావే నా ఆధీనంలోనివే నేను కానిది సృష్టిలో ఏదీ లేదు నా శక్తి అనేక రూపాల్లో అనేక మార్గాల్లో ప్రకటితమవుతుంది వీటిని దైవిక శక్తులు అంటారు అఖండ శక్తులు శక్తులంటారు విభూతులంటారు అన్నీ నాలోనివే అన్నీ నేనే ఏ దేవుణ్ణి ఆరాధించినా అన్ని ఆరాధనలు అవుతాయి ఆ విగ్రహాలు నా నీడలు నీడల్ని ఆరాధించి పూజలు చేసేవారు గోడలపై బొమ్మల్ని ఆరాధించినట్లవుతుంది అందరిలోనూ భగవంతుడు ఉంటాడు నన్ను మాత్రమే ఆరాధించాలి మనిషి అసంపూర్ణుడు అసంపూర్ణుడైన మనిషి ఎన్నటికీ సంపూర్ణుడైన భగవంతుణ్ణి చూడలేదు చూడలేడు మనిషి తన శక్తితో భగవంతుణ్ణి తెలుసుకోవడం చాలా దుర్లభం ఒకసారి భగవద్ దర్శనం అయితే అది చెప్పడానికి తను ఉండడు ప్రాణంతో ఆత్మను సంభావించలేని వారికి భగవంతుని గురించి తెలిసే అవకాశం లేదు ఏవో రూపాలు కల్పించి ఆరాధించేవారిని భగవంతుడు పట్టించుకోడు భగవంతుడంటే పరాశక్తి మాత్రమే కాదు మహా చైతన్యం ప్రజ్ఞ మనిషికి తల్లి వంటిది జ్ఞానం తండ్రి వంటిది ప్రజ్ఞ భగవంతుని సర్వజ్ఞత్వంపై విశ్వాసం కలవారు అదృష్టవంతులు ధర్మం ఇలా చెబుతుంది ప్రతి మనిషి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞుడై ఉండాలి ఈ ప్రపంచంలో బ్రతికే అవకాశం కలిగించింది తల్లిదండ్రులు నీవు ఎవరిని బాధించకు రేపు దేవుని ఎదుట సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది క్షమాభిక్ష కోరడం కన్నా తప్పు చేయకపోవడం మంచిది ఒకరిని బాధించాలన్న ఆలోచన రావడం నేరం కాదు ఆలోచన కరిగిపోతే తప్పు చేసినట్లు అవదు ప్రతీకార వాంచకూడదు అకారణంగా ఇతరుల్ని ద్వేషించవద్దు ఎవరిని ద్వేషించినా అసహించుకున్నా రేపు దేవుని న్యాయస్థానంలో తలదించుకోవాల్సి వస్తుంది నీ కారణంగా సాటి మనిషి బాధలు అనుభవిస్తే రేపు భగవంతుడి ఎదుట అపరాధిగా నిలబడ్డం కన్నా ఇప్పుడు అతన్ని ఓదార్చడం మేలు కోపం క్రోధం ఎక్కువ కాలం నిలువ ఉండనీయకు వెంటనే మరిచిపోవడం మేలు స్వార్థం వదిలి బాధితుల్ని ఔదార్యంతో క్షమించగలిగితే నీకు దోషం అంటదు నీవు ఎవరికైనా రుణపడి ఉంటే అతను నీ నుండి ఎక్కువ ఆశిస్తే అతనితో తగుపడి లాభం లేదు కోపతాపాలకు విరుగుడు సహనం ఓర్పు కోపం కారణంగా విచక్షణ నశిస్తుంది న్యాయస్థానాలను ఆశ్రయించడం కంటే కొంత నష్టం కష్టం భరించడం మంచిది మనిషి సృష్టించిన న్యాయస్థానంలో న్యాయం జరగదు న్యాయమైన నీ హక్కుల్ని హంకరి హరించేవాడితో దెబ్బలాడి ప్రయోజనం లేదు నీ సొత్తు అపహరించేవాడు నీ వంటి మనిషే ప్రతిఘటించి అతన్ని జయించలేవు సహనంతో ఉండి అతని మనస్సును దోచుకోవచ్చు తప్పు చేసిన వారిని క్షమించు నీకు కష్టం నష్టం కలిగించిన వారికి మరింత సహాయపడు వారితో మరింత స్నేహంగా ఉండు వారిలో మార్పు వచ్చి తీరుతుంది సహాయం అర్థించిన వారిని నిరాకరించవద్దు అడిగినంత సహాయం అందించు ఒకడు నిన్ను కొడితే కొట్టవద్దు జనం నిన్ను పిరికివాడంటారు ఓర్పు నీ ఔన్నత్యాన్ని తెలుపుతుంది అది నీ సంస్కారం శత్రువుల పట్ల జాలి ప్రదర్శించు అవమానించిన వారిని ఆశీర్వదించు నిన్ను అవమానం చేసి నీకు అపకారం చేసిన వారిని మంచిని కాంక్షించు ఇతరులని పట్ల ఎలా ప్రవర్తించాలని ఆశిస్తావో నీవు ఇతరుల పట్ల అలా ప్రవర్తించు వెలుగు చూపించేవారు చీకటిలో ఉండకూడదు తమలో రహస్యాలను దాచుకోకూడదు నీకు సహాయం చేసిన వారికి నీవు సహాయపడడం విశేషం కాదు మిత్రుల్ని అభినందించడం గొప్ప కాదు శత్రువుల్ని అభినందించు అన్ని విధాలా దోషరహితంగా జీవించడం పూర్ణమానవ లక్షణం చట్టం పరిధిలో వ్యభిచారం ఒక నేరం సమాజపరంగా అది తప్పనిసరి అవసరం శారీరక ధర్మం ప్రకారం స్త్రీ పురుషుల కలయిక తప్పు కాదు ఉద్రేకాలు చల్లపడడానికి కామ ప్రకోపం తగ్గడానికి అది మార్గం వివాహేతర వివాహేతర లైంగిక సంబంధాన్ని వ్యభిచారం అంటారు వివాహం అంటే ఏమిటి చట్టం పరిధిలో ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య అవగాహనకు అంగీకారానికి అనుమతి ఒక పురోహితుని సాక్షిగా పెద్దల సమక్షంలో కుదుర్చుకునే ఒప్పందం ప్రేమ అనురాగం ఆప్యాయత అనే మూడు ముళ్ల బంధం వివాహ బంధం దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు పురోహితునికి ఉండదు ఆత్మబంధం ఆత్మల సంబంధి అది ఆత్మీయమనే ఆత్మీయమైనది మధురమైనది ఆత్మబంధానికి బంధం తొలి ఆమోదం నిజమైన ఆత్మల అనుసంధానానికి వివాహం అవసరం లేదు కలిసి కాపురం చేయమని న్యాయస్థానం శాసించలేదు ఆత్మీయ అనుబంధానికి చట్టం అడ్డు కాదు చచ్చే వరకు ప్రేమించుకుంటూ ఉంటామని ఏ దంపతులు గ్యారంటీ ఇవ్వలేరు ఇష్టం వాంచల కలపోత ప్రేమ అది తీరని దాహం మనిషి రత్నాలు కొనవచ్చు వస్తువుల్ని ఎన్నిక చేసుకోవచ్చు ప్రేమను కొనలేడు అనురాగానికి వెలకట్టలేడు ఆత్మీయతకు ఖరీదు కట్టే షరాబు లేడు ప్రేమ వాస్తవానికి భగవంతుని స్వరూపం లేదా స్వభావం భగవంతునికి ప్రాతినిధ్యం వహించేది ప్రేమ రెండు ఆత్మల్ని ఒకటి చేసేది ప్రేమ పేగుబంధాన్ని తెంచుకోవచ్చు కానీ ప్రేమబంధాన్ని తెంచే శక్తి ప్రపంచంలో ఏ వ్యవస్థకు లేదు శరీరాలు వేరు కావచ్చు మృత్యువు మనుషుల్ని దూరం చేయవచ్చు కొంచెం విరామం తర్వాత ప్రేమించుకున్న ఆత్మలు తిరిగి ఏకమవుతాయి భగవంతుని సాక్షిగా మనిషి వివాహ బంధాన్ని గౌరవించాలి సమీక్షించుకోవాలి మిగిలిన అన్ని బంధాలు ప్రాపంచిక సూత్రాలు ఒక్క వైవాహిక బంధం మాత్రమే ఆత్మ సంబంధం ప్రేమ బంధం ఎన్నటికీ విడిపోదు చట్టం దృష్టిలో అపహరణ నేరం దొంగతనం చేయాలంటే ఆ వస్తువు కంటికి కనిపించేదై ఉండాలి అలా చూచిన వస్తువును స్వంతం చేసుకోవడం దొంగతనం ప్రేమ కంటికి కనిపించే వస్తువు కాదు దాన్ని అపహరించడం జరుగుతుంది తప్ప దొంగిలించడం జరగదు అవతలి వ్యక్తికి తెలియకుండానే ప్రేమను అపహరించవచ్చు అసత్యమాడరాదు అంటారు నిజమే అబద్ధాలు చెప్పకూడదు అబద్ధం అంటే ఏమిటి వాస్తవం కాని దాన్ని మాటలతో మభ్యపెట్టడం ఏ రూపంలో చేసినా మోసం మోసమే అవుతుంది మనిషి అబద్ధం చెబుతున్నట్టు మాటల్లోనే తెలుస్తుంది ముఖ కవళికల్లో బయటపడుతుంది న్యాయానికి అనుకూలంగా నోరు విప్పి చెప్పకపోవడం అసలైన అబద్ధం ప్రమాణం చేస్తారు ప్రమాణ పూర్తిగా అంటారు దేనిపైననో ప్రమాణం చేస్తారు కానీ తన జీవితంపైన ఎవరూ ప్రమాణం చేయరు కనిపించని దేవుని మీద చదవని మత గ్రంథాలపైన ప్రమాణం చేస్తారు ఎంత మోసం ఎంత దగ ఈ ప్రమాణాల వల్ల ఒరిగేదేమీ ఉండదు అబద్ధం చెప్పిన దేవుని వచ్చి సాక్ష్యం చెప్పడు దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పడు ప్రామాణిక గ్రంథం ఏది నొత్తి నెత్తి నోరు కొట్టుకోదు వచ్చి చెప్పేవాడి నోటికి అడ్డం పడదు సత్యం మాట్లాడే వ్యక్తి సత్యమే చెబుతాడు ప్రాణం పోయినా సరే అసత్యం పలకడు అతను చెప్పేది నిజమని ఎవరికైనా తెలుస్తుంది అబద్ధాలు చెప్పేవాడు నూరు మాటలు చెబుతాడు సత్యం చెప్పేవానిది ఒకే మాట ఇద్దరు గురువుల్ని సేవించడం అంటే జ్ఞానం అధికంగా సంపాదిస్తున్నాడని కాదు ఇద్దరు గురువుల్ని ఏకకాలంలో మోసం చేస్తున్నాడని అర్థం తనను తాను ఆత్మవంచన చేసుకుంటున్నాడని అర్థం మనిషి ఇహపర సంపదల్ని ఏకకాలంలో కూడబట్టలేడు ఒకటి వదులుకుంటే తప్ప రెండవది సాధ్యం కాదు పరం కోసం దాచుకున్న సంపద తరిగిపోదు భద్రంగా ఉంటుంది దానిని ఎవరూ సంగ్రహించరు భూమిపైన అనుభవించే సంపదలకు భద్రత ఉండదు ఇక్కడ సంపదలన్నీ భ్రమలు అసలు సంపదల్ని ఆత్మ భద్రం చేస్తుంది సహృదయత ఉన్న చోట పరసంపదలు పెరుగుతుంటాయి ఈ ప్రపంచంలో సంపాదించినవి ఏవీ నీ వంట తీసుకునిపోలేవు నీతో రావు తినడం తాగడం సుఖించడం భోగించడం లాంటివి నిత్య కృత్యాలు నిత్య నైమిత్తికాలు అవి రోజు అందరూ చేసే పనులే వాటికి భగవన్ వాటికి భగవంతునికి సంబంధం లేదు ప్రతి మనిషి పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి నీవు ఇతరుల నుండి సహాయం తీసుకోక తప్పదు ముందుగానే నీవు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు ఇతరులతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు ఎవరిని విమర్శించవద్దు అప్పుడు ఎవరు నిన్ను తప్పుపట్టరు నీవు పరులను విమర్శిస్తే నిన్ను వారు విమర్శించే అవకాశం ఇచ్చినట్లు నీవు వారిని నిందిస్తే వారు నిన్ను నిందిస్తారు నీవు దయగా ఉండి ఇతరుల అభిమానం సంపాదించవచ్చు నీవు ప్రేమిస్తే వారు నిన్ను ప్రేమిస్తారు ఇతరులను గౌరవించడం అంటే నిన్ను నీవు గౌరవించుకోవడమే అవుతుంది మనిషి సాటివారికి సహాయపడడంలో స్వార్థం ఉంటుంది స్వప్రయోజనం ఉంటుంది చేసే సహాయం రెండింతలై తనకు మేలు కలుగుతుందని ఆశపడతాడు ఆశకు అంతం ఉండదు ప్రతి పనికి పక్కన ఫలాపేక్ష ఉంటుంది కోరికలు ఆశలు ఎక్కువైన మనిషి దైవాన్ని లెక్క చేయడు పాపకార్యాలు చేయడానికి వెనకాడడు పాపభీతి ఉండదు పాపం పడగ నీడలో ఎన్ని సుఖాలు అనుభవించినా ఆత్మతృప్తి కలగదు ఆనందం మిగలదు నీకు మేలు చేసేవారిని గుర్తించవు అపకారం చేసేవారిని కనిపెట్టలేవు ప్రతి మనిషికి ఏవో సమస్యలుంటాయి ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవాలి నీ సమస్యలే నీవు పరి పరిష్కరించుకోలేనప్పుడు ఇతరుల సమస్యలు నీవేం పరిష్కరించగలవు ముందుగా నీ కంటినీరు తుడుచుకో నీ కంట్లో నలక తీసివేస్తే చక్కగా చూడగలవు ఇతరులకు సాయం చేయగలవు నీ కళ్లకు మసక కమ్మితే ఇతరుల కష్టాలు బాధలు నీకు కనిపించవు ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి మార్గం చూపలేడు ఇద్దరూ గోతిలో పడతారు నీవు దివ్యపదంలో నడవదలిస్తే చక్కని చూపు అవగాహన ఏర్పరచుకోవాలి నీ దృష్టికి దోషం ఉండకూడదు నీ హృదయం పవిత్రంగా నిర్మలంగా ఉండాలి ప్రేమపూర్ణం కావాలి జీవిత మహావృక్షానికి కాచే కాయలు మహామధురంగా ఉంటాయి మనస్సును రంజింపచేస్తాయి ఆకలి మీద ఉన్నవారికి రత్నాలు చూపిస్తే ఆకలి తీరదు దేవుని ముందు వెలిగించే అగరుధూపాలు దెయ్యాలకు రుచించవు మహాత్ములైన వారు ఆత్మ సంస్కారాన్ని అవసరాన్ని గుర్తించి ఆత్మసంగతులే బోధిస్తారు అవసరమైన జ్ఞానం వారికి లేకపోవచ్చు తెలుసుకుని మంచి విషయాలు బోధిస్తారు అవి గురువుల మనస్సును అలవోకగా స్ఫురిస్తాయి గురువు ఒకసారి భగవంతుణ్ణి తలుచుకుంటే చాలు కావలసినంత జ్ఞానం అందుతుంది సంపూర్ణ విశ్వాసంతో భగవంతుణ్ణి ప్రార్థించేవారు తక్కువ ఇది కావాలి అది కావాలి అని ప్రార్థించేవారే ఎక్కువ అర్థించిన వారికి ఎప్పుడూ ఆశాభంగం కలగదు ప్రార్థించిన వారికి అర్థించే అవసరం కలగదు భగవంతుని మందిరం తలుపు తట్టిన వారికి అది తెరుచుకోకుండా ఉండదు నీ నుండి జ్ఞానం అర్థించే వారిని ఎన్నడూ కాదనకు వారికి ఇహలోక సుఖాలు సంపదలు ఇవ్వకు నీవు ఇతరులకు చేసే సహాయం బట్టి నీ మంచి పెరుగుతుంది మనసుంటే మార్గం కనిపిస్తుంది ప్రతి మనిషికి కనీసం ఒక్కసారైనా మంచి అవకాశం లభిస్తుంది అదృష్టం తలుపు తడుతుంది మంచిగా మారడానికి అవకాశం వస్తుంది అయితే మీరు ప్రయాణించవలసిన బాట చాలా ఇరుకు కొండల నడుమ సన్నని కాలి బాట కంకర కంకరరాళ్లపైన నడవలసి ఉంటుంది అడుగడుగున అవరోధాలుంటాయి లోయలుంటాయి అఘాధాలుంటాయి ఇహలోక జీవనం ప్రమాదభరితం దివ్య జీవనం ప్రమోదభరితం అందరూ నడిచే బాట విశాలంగా ఉంటుంది సుఖంగానూ ఉంటుంది ఆ బాటకు ఇరువైపులా సుఖాలు భోగాలు సంతోషాలు సంబరాలు ఉంటాయి ఎక్కువ మంది అదే బాటను పోయి పోయి మృత్యువు నోట్లో చిక్కుతారు ఆ జీవితం కృత్రిమం సుఖాలు తాత్కాలికం